ఇంజరీ రీయింబర్స్మెంట్ ని తిరిగి వెంటనే విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4000 పెన్షన్ ని 1వ తేదీన ఇంటి వద్దనే అందజేస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థి విద్యార్థినికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఎంత మంది ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం, కేవలం ఆధార్ కార్డు తీసుకెళ్తే అలాంటి పరిస్థితులు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉండేలాగా చూస్తాం. మనకి పేదలు కడుపు నింపడానికి ఇందాక అడిగారు మిలిటరీ వాళ్ళు, అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% చేసిన బీసీ రిజర్వేషన్ని తిరిగి 34% తీసుకొస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని డైవర్ట్ కాకుండా కాపాడతామని తెలియజేసుకుంటూ, 13 రోజులు ఎన్నికలున్నాయి, బోలిశెట్టి గారు కూడా చెప్తున్నారు, మా అమ్మ మొన్న చెప్పింది, బోలిశెట్టి మా నాయనమ్మ బోలిశెట్టి వారు ఆడపడుచుంటారు లక్ష్మేశ్వరంలో. సో మా నాయనమ్మ వాళ్ళ ఇక్కడి నుంచి వచ్చిన ఆడపడుచు, బోలిశెట్టి వారు ఆడపడుచు, అందుకే అనుకుంటే ఆయనకి నా మీద చనువు ఎక్కువ, అందుకే నా మీద హైట్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన నన్ను భయపెడతా ఉంటారు అప్పుడప్పుడు, బెదిరిస్తూ ఉంటాను నన్ను, నన్ను ఎవరన్నా జనసేన పార్టీలో బెదిరించేది ఈయనే బెదిరింపు, ఈయన హైట్ చూసి భయపడతా ఉంటాను. సరదాగా నా సోదరుడు సరదా, నేను మీ అందరికీ నిలబడే వ్యక్తిని, మామూలు మెజారిటీ కాదు, పగిలిపోయే మెజారిటీ ఉంది, బద్దలైపోయే మెజారిటీ ఉంది. భూపతిరాజు శ్రీనివాస్. ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం వచ్చినటువంటి సందర్భంగా మీరు పలికినటువంటి అపూర్వ స్వాగతం, ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో, నరసాపురం పార్లమెంటు స్థానాల్లో విజయం ఖరారైపోయింది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నా. మిత్రులారా, ఇవాళ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ సైకో ముఖ్యమంత్రి మాది మీద ఎన్నికల్లో పోరాటం చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని దోచుకుతున్నటువంటి జగన్ గారిని ఇంటికి పంపేటువంటి ప్రయత్నం మనమంతా చేయాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి త్యాగాల ఫలితంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడింది అనేటువంటి విషయం వాస్తవం అనేటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాజకీయాల్లో చురుకుమైనటువంటి పాత్ర పోషించాలి, మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలి అని ఆహ్వానిస్తే నేను ముందు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ జగన్ నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగజేయాలి, నేను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం మీ ముందు ఉంచుతున్నాను. మిత్రులారా, సమయం లేట్ అయింది, చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మైనటువంటి నేను ఉమ్మడి కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా మిత్రులు
బొలిశెట్టి శీను గారు పోటీ చేస్తున్నారు. మిత్రులారా, బొలిశెట్టి శీను గారు మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసినటువంటి సంగతి మీకు తెలుసు మిత్రులారా. అదేవిధంగా మీరంతా కూడా పవన్ గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి శ్రీనివాస వర్మ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. నేను సామాన్యుడిని, మీకోసం పనిచేసేటువంటి వ్యక్తులను మరొకసారి మీ అందరికీ చెప్తూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందు నిలబడే అవకాశం కల్పించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి, ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి భూపితరాజ్ శ్రీనివాస్ వర్మ గారికి, అదేవిధంగా నా మిత్రుడు వలవల బాబ్జీ గారికి, రామరాజు గారికి, అదేవిధంగా ఎత్తుగోడ తాతాజీ గారికి, నారిని తాతాజీ గారికి ఈ సమావేశం ఇచ్చేసిన 4.5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి జన సైనికులకు, వీర మహిళలు కూడా పాదాభివందనం చేస్తూ, అంతేకాకుండా బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు పురపాలక సంఘంలో నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా, మరి ఆ రోజు ఈ పట్టణాన్ని పరిపాలన సంగతి మీకు తెలుసు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 2019 సంవత్సరంలో ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందాం. అయినప్పుడు కూడా నిజాయితీగా పనిచేసి మీ అందరి కష్టాల్లో ఉండి, కరోనా సమయంలో మీకు అందరి కష్టాల్లో ఉండి మీ ఇంటికి పెద్ద పెట్టుగా ఉన్న విషయం మీ అందరికి తెలుసు. ఈ రోజు మీరు చూపించే అభిమానానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అవకాశమని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటే చెప్తా ఉన్నా పెద్దలు, మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి సమయం ఎక్కువ ఇవ్వాలి. నేను ఎప్పుడూ మనం మాట్లాడుకుంటాం. ఈ ఊరు పట్టిన దౌర్భాగ్యం మీకు తెలుసు. 2019 సంవత్సరంలో ప్రజాస్వామ్యం కూని అయితే 2024లో మళ్ళీ బతికించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి కూటమి అభ్యర్థిని గెలిపించాలి రాష్ట్రం అంతా అని చెప్పి మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ మీకు 1,000 రూపాయలు ఓటు ఎక్కివిస్తే మీకు నష్టపోయేది 5 సంవత్సరాలు 60,000 రూపాయలు. ఎందుకంటే మనం మేనిఫెస్టోలో 4,000 రూపాయలు పెన్షన్ పెట్టాం, ఉచిత బస్ సర్వీస్ పెట్టాం, ప్రతి ఇంటికి 1,500 రూపాయలు మహిళలకు ఇచ్చే విధానం పెట్టుకున్నాం. మరి ఇంకా మేనిఫెస్టో రాబోతా ఉంది. ఇవాళ మీ 1,000 రూపాయల కోసం చూస్తే మీరు ఒక్కో కుటుంబం ఒక్కో మనిషి నష్టపోయేది 60,000గా మీరు గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నా. ఇంకొకటే ఒక విషయం, ఇక్కడున్న కొట్టు సత్యనారాయణ కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేసి మేము ప్రజల ఆస్తి తినలేదు, ప్రజల కోసమే బతుకుతున్నాం చెప్తే నేను పోటీ నుంచి విరమించుకుంటా. మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మందులో దోచుకున్నారు, మట్టిలో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఆఖరికి బ్రాందీ షాపుల్లో కొట్లు కూడా కమిషన్ తీసుకుని బతికినటువంటి ఈ కొట్టు సత్యనారాయణ నాకు పోటీ కాదు. నీకు నా డబ్బుకే పోటీయే తప్ప, నీ డబ్బుకి నాకే పోటీ తప్ప నువ్వు నాకు పోటీయే కాదని ఈ సభాముఖాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఎప్పుడైనా బయటకు వచ్చి ఈ ఊరు అభివృద్ధి గురించి ఆలోచించావని కూడా అడుగుతా ఉన్నా. ఈ ఊరిని దోచుకు తిని 100 కోట్లు సంపాదించిన వ్యక్తి ఈ కొట్టు సత్యనారాయణ. అలాంటి వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి అతను ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడంటే అతను ఎంత అవినీతి పరుడో మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి చేశాడు. కాబట్టి ఈ సన్నాసి ప్రభుత్వాన్ని పంపించవచ్చుగా కోరుకుంటూ మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవచ్చుగా కోరుకుంటూ ఉన్నా. జై హింద్, జై జనసేన. వేదిక పైన ఉన్నాం, ఇంకా ఏం అనకముందే, ఇంకా ఏం అనల. కేటాక్స్ గురించి మాట్లాడినప్పుడు కొట్టు మన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా, తాడేపల్లిగూడెం అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం బొలిశెట్టి శీను గారికి. మన బీజేపీ నర్సాపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తు మీద పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి, మన జనసేన జిల్లా అధ్యక్షులు కొట్టుకిల్లిపూడి గోవిందరావు గారికి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు గారికి, మండాపుల రవి గారికి, నరేన తాతాజీ గారికి, ఈతకోట భీమేశ్వరరావు గారికి, బీజేపీ బాబీ మల్లేడు తిరుమలరావు గారికి, శంకర్ శ్రీనివాస్ గారికి, అలాగే తోట సీతామహాలక్ష్మి గారికి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులకి, మాజీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు
వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెనకనున్న మా అన్నదమ్ములకి, ఆడపడుచులకి మేడల మీద, మిద్దెల మీద, సందుల్లో అటువైపున్న పెద్దలందరికీ, మా కుటుంబ సభ్యులకి, ముందున్న మా ఆడపడుచులకి, యువతులకి, తల్లులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, యువతకి, వేదిక ముందున్న నాయకులందరికీ, కార్యకర్తలకి, ముఖ్య కార్యకర్తలందరికీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యక్రమాలకి నాయకులందరికీ ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. అమ్మా ఇప్పుడైంది. ఇలా కొట్టుగారి చుట్టా తీస్తున్నాను. సీఎం కొట్టు సత్యనారాయణ గారు 2014లో నా ఆఫీస్కి వచ్చి, ఆయన నన్ను మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించమని కోరారు. కానీ ఆ రోజున పాప మాణిక్యాలరావు గారికి, దివంగతులైన మాణిక్యాలరావు గారికి వెళ్ళిపోయింది. మేబీ ఆ కోపం ఉందనుకోండి ఆయనకి నా మీద, ఆయన టికెట్ ఇప్పించలేదని కక్ష కట్టేశారు. అందుకే ఆయన ఈ మధ్యన బాగా రెచ్చిపోయి